దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చును గాక, ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఎవరి జీవితంలో నెరవేరుతుంది? మొదటి వచనంలో అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడైన దేవుని చాటున ఎవరుంటారో, వారెవరి చాటున ఉంటారంటే సర్వశక్తులు ఉన్నవా దేవుని చాటున ఉన్నట్లు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వాధికారములు కలిగిన వాడు. ఆయన ఒక మాట అంటారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారములు కలవు అంటాడు. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. ఆయన నోటి మాటతో గాలి తుఫానును నోర్మై అంటే మిక్కిలి నిమ్మలమైపోయింది అంత శక్తి కలిగిన వాడు. ఆయన నోటి మాట వలన ఈ సకల జగత్తును సృష్టించాడు. మాట్లాడితే ఈ సకల జగత్తు సృష్టించబడింది. ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయనలో అంత శక్తి ఉంది, ఆయన స్పర్శలో అంత శక్తి ఉంది. ఆయన చేయలేందంటూ ఏది లేదు. మహోన్నతుడు అని అందుకే ఆయనకి పేరు మహోన్నతుడు. ఆయన చాటుకు మనం వస్తే మనకి ఎంత గొప్ప సెక్యూరిటీ అంటే, ఆయన వేటకాని ఊర్లన్నిటి నుండి తప్పిస్తాడు. నాశనకరమైన ఏ తెగులు మన మీదకి రాకుండా ఆయన రక్షిస్తాడు. ఆ రెక్కలతో మనల్ని కప్పుతాడు, ఆ రెక్కల కింద మనకు ఆశ్రయమిస్తాడు. అది రాత్రి వేళ కలిగే భయం కానీ, పగటి వేళ ఎగురు బాణం కానీ, చీకటిలో సంచరించు తెగులు కానీ, మధ్యాహ్నమందు పాడు చేసే రోగం కానీ మనకు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. అంతమాత్రమే కాదు, మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, అపాయం అనేది మన దగ్గరికి రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఎంత గొప్ప కాపుదలండి ఆయన చాటునుంటే. అంతమాత్రమే కాదు, మనం వెళుతుంటే మనల్ని కాపాడటానికి, మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడటానికి ఆయన మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆ దూతలు ఏం చేస్తారు తెలుసా, మన పాదాలకు రాయి కూడా తగలకుండా వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. నిజంగా ఆయన చాటున ఉన్న వ్యక్తికి, ఆయన నీడకు వచ్చిన వ్యక్తికి దేవుడిచ్చే కాపుదల ఎంత గొప్పగా ఉంది. సర్వశక్తులు ఉన్నవాడు, సర్వాధికారములు కలిగిన వాడు కనుక ఆయన చాటుకొచ్చే వ్యక్తికి ఈ గొప్ప ఉపయోగాలు. ఈ రోజున మనతో దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఆయన చాటున మీరున్నారు కదా, ఆయన నీడను మీరున్నారు కదా, మీకు అపాయమేమీ రాదు, మీకు అపాయమేమీ రాదు, దేనికి భయపడొద్దు, మీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు, ఏ వైరస్ మీ గుడారాన్ని సమీపించదు, ఏ వైరస్ మీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే మనం ఆయన నీడలో ఉన్నాం, ఆయన చాటున ఉన్నాం. ఏ విధమైన తెగులు మన గుడారాన్ని సమీపించకుండా మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. ఏ ఆపద అపాయం మనకు రాకుండా మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కాపాడే గొప్ప దేవుడు మనకున్నాడు. నిజంగా ఆయన ఉండగా మనం ఎందుకు భయపడాలి? కనుక ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన కాపాడుతాడు. విశ్వాసం ఉంచండి, ఆయన కాపాడుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని ఏ క్షణాన ఆయన విడిచిపెట్టడు. ఆయన విశ్వాసులను కాపాడువాడు అనే మాట మనం చూస్తాం. నిజంగా ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీద అచంచలమైన విశ్వాసం ఉంచి ఆయన కాపుదల భద్రతలో ఉండాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ వాగ్దానం మన అందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన మంచి వాగ్దానం ఈరోజు మా అందరికీ మీరు ఇచ్చారు. మీకు స్తోత్రములు. మీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు, ఏ వైరస్ మీ గుడారాన్ని సమీపించదు అని మీరు చెప్పారయ్యా. నిజంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి వెనుకిడిలో, మా అందరి వెనుకల్లో మీరు నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే మేము మీ చాటుకొచ్చాం, మేమందరం మీ నీడలో ఉన్నాం,
మీ నీడలో ఉన్న వారికి మీరు ఇచ్చే కాపుదల మీరు ఇచ్చే భద్రత అన్ని ప్రభువా సమృద్ధిగా వింటున్న మా అందరికీ మీరు ప్రసాదించి మీ నామానికి మహిమ కూడి ఉన్న వారందరికీ దీవెన కాపుదల కలుగునట్లు మీరు సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ